తెలంగాణ సంపన్న వర్గాలు సుభిక్షంగా లేవని మీరు చెప్పుకోవచ్చు అన్నారు వివాదన ద్వారా మరి ఈ సుభిక్షంగా లేకపోతే నేడు మీకు నిద్ర ఇలా ఉంటాయి అని భావించిన రోజు యుద్ధం చేసిన మీకు నేనేం చెప్పి నాకు నువ్వు ఆ ఎమ్మెల్సీ కూడా లేదు కాదు నువ్వు రోజు నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చావు నేను కోట్లాడా ఏదో చేస్తే తెలంగాణ వచ్చి సంతోషపడ్డా ఇప్పుడు నాకు ఆ పదవి కూడా లేదు ఆ బాధ్యత కూడా ఉన్నవాడు ఎవడు ఓ ఎమ్మెల్సీగా బాధ్యత ఉంది ఓ ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది మంత్రిగా బాధ్యత ఉంది ముఖ్యమంత్రికి ఉంది అధికారులు ఉన్నవాడికి ఉంది యు ఆర్ నాట్ రన్నింగ్ ది స్టేట్ రైట్ ఐఎమ్ నాట్ రన్నింగ్ ది స్టేట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనిథింగ్ ఐ కెన్ ఓన్లీ క్రిటిసైజ్ ఐ కెన్ ఓన్లీ పిన్ పాయింట్ నేను మీకు చెప్పగలుగుతా మీరు తప్పు చేస్తున్నారు ఇది మనం ఎంచుకున్న మార్గం కాదు ఇది మనం కోరుకున్న తెలంగాణ కాదు అంతవరకే చెప్పగలుగుతా నేను అక్కడ అసెంబ్లీ నేను ఉంటే అసెంబ్లీలోనూ లేకపోతే అధికారంలోనూ మంత్రిగా ఉంటే మీరు అన్నట్టు నేను తప్పు చేస్తే మీరు నన్ను క్వశ్చన్ చేయచ్చు నేను ఇప్పుడు మీరా ఒక సాధారణ పౌరుడే నేను ఓన్లీ పాయింట్అవుట్ చేయగలుగుతాను అనలైజ్ చేయగలుగుతా సూచించగలుగుతా అది చేస్తున్నాను ఈరోజు నేను సరే ఇకపోతే రైతుల అంశం దగ్గరికి వద్దాం సార్ రైతుల అంశం దగ్గరికి వచ్చినట్లయితే రైతు రుణమాఫీ యాభై వేల రూపు ఉంటే కన్నా మాఫీ చేయిస్తామని చెప్పేసి కానీ ఇదంతా కూడా ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ అయితే అండి నిరుద్యోగ వృత్తి నాడు ప్రకటించి ఈ రోజు ప్రభుత్వం ఏమవుతా ఉంది ఈ రోజుకి మోక్షం లేదు ఈ ఉద్యోగాల భర్తీ కూడా మనం ఇందాక చెప్పాం దుబ్బాక జీహెచ్ఎంఛి నార్జెన్సా ఇలా చాలా ఎలక్షన్ జరిగే త్వరలో 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 తీసుకొచ్చారు ఇప్పుడు మీరు అన్నట్టు ఇది వన్ ఇయర్ టైం పడితే మళ్ళీ కూడా ఇది టెక్నికల్ పాయింట్ కారణం చేత భర్తీ కూడా ఆకపోవచ్చు మళ్ళీ నాకు అధికారం చేపట్టరు మళ్ళీ భర్తీ చేయొచ్చా లేకపోతే లీగల్ ఇష్యూస్ రావచ్చు ఇవి జరగచ్చు రైతులు కూడా అలానే అవ్వచ్చు రైతుల బేసిక్గా ఇంకోటి రైతులకి అన్ని విధాలుగా అండగా నిలిచాడు కేసీఆర్ అంటూ ఉన్నారు ఏమంటారు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసేసి కోటి ఎకరాలకు నీరే అందించడం అయితే ఏంటి రీసెంట్గానే మల్లాసాగర్ ఆ నీళ్ళతో పాదాలు గడిగాడు చెప్పేసి అని తర్వాత రైతు బంధు అనే పథకం కిందట ఇట్లా వివిధ విధాలుగా రైతులకే భరోసా నిలిచానని చెప్పేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులంతా సుభిక్షంగా ఉన్నారా రైతుల్లో నేను ఏమంటున్నానంటే ఎక్కడైనా సరే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ మన ప్రభుత్వ ధనం ఇప్పుడు కూడా ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ కావాలి వెల్ఫేర్ స్కీమ్లో ఆల్టుగెదర్ వద్దని కాదు నేను అంటే ఉచితంగా రైస్ ఇవ్వు ఉచితంగా కరెంటు ఇవ్వు ఉచితంగా నీళ్ళు ఇవ్వు తప్పేం లేదు కానీ అది ఎంతకాలం ఇవ్వాలంటే ప్రొడక్టివ్ అసెట్స్ క్రియేట్ కావాలి అంటే మన పెట్టుబడి వంద రూపాయలు పెడితే వంద పదో నూట యాభై వస్తే నీ బడ్జెట్ రెండు లక్షల నుంచి ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఐదు లక్షలకు పెరుగుద్ది ప్రొడక్టివ్ ఇన్కమ్ వస్తే నువ్వు అన్నింటిలో సబ్సిడీస్కి చేసుకుంటే ఈ వంద కాసే డెబ్బై ఐదు అయిపోయినా అచ్చిన లేదు పోతున్నా ప్రొడక్ట్ సబ్సిడీస్ క్రియేట్ కాకపోతే లాంగ్ టర్మ్ లోపల ఓవరాల్గా డెవలప్మెంట్ ఆగిపోతుంది జీరోకి వస్తుంది సో అది జరగకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తున్నారా అంటే ఓ కాళేశ్వరం ప్రాజెక్టు కోటి ఎకరాల ఏది నీరు అది జరగలే కదా ఇప్పుడు మీరు ఊరికే మాటలే ఇప్పుడు నేను ఇంతమంది చెప్పినట్టు మంతని కాళేశ్వరం నుంచి మంత్రి దాకా పోయా మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చూసా ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేశా అక్కడ ఇప్పుడు అవసరం లేదు ఏడేళ్ళ నుంచి ఫలితంగా వర్షాలు మీరు దాని రిజర్వాయర్స్లో వాటర్ పీట్ ఏం చేస్తారు అసలు ఉత్తగరే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది వర్షాలు పడుతున్నాయి ఉన్న నీళ్ళే సఫిషియెంట్ ఉన్నాయి అసలు పాకాల దగ్గర పోతే తూము ఆపేశారు రైతులు రెండో పంట వేయలేదు ఎందుకు ఏదన్నా మీరంటే రెండో పంట నీళ్ళు వదిలితే రెండో పంట వరేస్తామని వరి వేస్తే ఊరే అంటున్నారు సార్ ఏ పది ఎక్కడ పోయేస్తారు అని చెప్పి మా తూములు బంద్ అంటారు అంటే రెండు పంటలకు నీళ్ళు వచ్చే పాకాలలో ఒక పంటకే నీళ్ళు ఇచ్చి నీళ్ళే ఆపేసే పరిస్థితి ఏర్పడదు కాళేశ్వరం కింద మందరి దగ్గర నాకు చెప్పారు పదివేల మూడు వందల ఎకరాలు మునిగిపోయినాయట కర్ర కట్టలు కట్టక సైడు బ్యా ఇట్లా ఆపడానికి కరకట్టలు కట్టాలి అది కడితే వాళ్ళ క్రాప్స్ డ్యామేజ్ కాకుండా వాళ్ళ పొలాలు మునగకుండా పదివేల కొత్త ఎకరాల సంగతి దేవుడరువు ఉన్నవే పదివేల మూడు వందల ఎకరాలు మునిగిపోయినాయి అంటే కర్ర ఎప్పుడు కడతారు కట్టేంతవరకు వాళ్ళు ప్రొటెక్షన్ లేదు పోనీ పోతే పోయినాయి మనసార్ కింద ఎంతోమంది డిస్ప్లేసినట్టు లాస్ అయ్యాడు అనుకుంటే గవర్నమెంట్ షుడ్ కమ్ కదా నీ డ్యామేజ్ అసెస్ చేయాలి నీకు ఎక్కడ మునిగిందో తెలుసుకోవాలి నీ కాంపెన్సేషన్ చేసిన లేడు వాడు మూడు వా ఇప్పటికి మూడు సీజన్లు వాడికి వాటర్ పోయిందట మునిగిపోయిందట వచ్చిన అధికారులు లేడు వాడికి రూపాయలు ఈ పొందుతున్నాడు వాడు వాడికి ఉన్న భూమి పంటలు మునిగిపోయాయి అన్ని రకాలుగా నాశనం అయిపోయాయి అడ్డగోలు తిడుతున్నాడు కేసీఆర్ను రైతు రైతు తిడుతున్నాడు కేసీఆర్ని నాకు చెప్తున్నాడు సార్ ఇది సార్ మా పరిస్థితి అంటున్నాడు సో ఇవన్నీ మరి తప్పులు కదా రాంగ్ క్యాలిక్యులేషన్ ఏం జరిగింది మరి ట్రయల్ రన్ కొడితే ఆ మూడు వందల ఎకరాలు పడుతుందట ఎవరిది ముఖ్యమంత్రి మూడు వందల ఎకరాలు పడుతుంది కాళేశ్వరం కింద మీలో వాడికి ఇంకా అవసరం లేదు నీళ్ళు ఏడుసార్లు ఏడేళ్ళ నుంచి వరుసగా నీళ్ళే నీళ్ళు ప్లస్ పుష్కలంగా గ్రౌండ్ వాటర్ సో అది పరిస్థితి కొత్త ఆయకటిని తెచ్చింది లేదు ఊరికే రేపు పొద్దున కరువు వస్తే ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో మీరు స్టోర్ చేసుకున్న నీరంతా కూడా మీరు సప్లై చేయగలుగుతారు రైతులు ఆదుకోగలుగుతారు ఒకటి కావచ్చు రెండు పంటలకైనా మీరు ఇవ్వగలుగుతారు అప్పుడు ఆ లాభం మీకు కనపడుతుంది అప్పటిదాకా ఎందుకు తలనొప్పినట్టే ఉంటుంది వ్యవహారం ఇట్లుంటుంది అనమాట సో రైతులు పూర్తిగా సంతోషంగా అనేది మీ తప్పు తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఎంతకాలం ఇస్తారు సబ్సిడీలు కానీ ఇవి కానీ రైతు మందికి ఇప్పుడు మీరు టూ టైమ్స్ ఆ ఎకరానికి ఐదు వేలు ఆరు వేలు ఇస్తారు అది ఆయన అకౌంట్ వరి ఆయన కొనుక్కుందా అని మార్కెట్కి పోతే అసలు తెరాస అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటికీ నాలుగు రెట్లు అయిపోయాయండి ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివన్నీ కూడా దాని కాస్ట్ అది మొత్తం ఊడ్చుకుపోతుంది ఇచ్చిన సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉడ్చుకుపోతుంది అధిక ధరల వల్ల విత్తనాల ఖరీదులో ఎరువుల ఖరీదులో పోగొట్టుకుంటున్నాడు దాన్ని తర్వాత మీరు నీళ్లు పుష్కలంగా ఇచ్చారు చాలా సంతోషం ఉచితంగా కరెంట్ ఇచ్చారు చాలా సంతోషం ఏం జరిగింది వంద పుట్లు పండే దగ్గర రెండు వందల పుట్లు పండాయి ఈ రెండు వందల పుట్లు వేసుకుని మార్కెట్కి పోతే నువ్వు కేంద్రం కొనట్లే నువ్వు నువ్వు కొనట్లయినా కేంద్రం మీరే దాన్ని కొంచొస్తుంట్రీ వాడు ఉండి ఉండి దాని మీద ఒక ఆయన రాసి చచ్చిపోతుండే మరి రైతుకు అక్కడ పంటకు నువ్వు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తే అజ్యూడ్ ప్రైస్ ఇస్తే కదా ఆయన బతికేది సో ఇదివరకు ఆయనకు వంద రూపాయలు అమ్ముకునే ప్రొడ్యూస్ కాస్త రెండు వందలకు తెచ్చుకున్నాడు ఇప్పుడు అదరపు దిగుబడి ద్వారా సో ఆయనకు అది గతంలో పదివేలు లాస్ వస్తే ఈరోజు ఇరవై వేలు లాస్ వస్తుంది ఇది వేయటం వల్ల డబుల్ క్రాప్ కదా ఇరవై వేలు లాస్ వస్తుంది ఆ రోజు పదిదో పోయేది ఈరోజు ఇరవై వేలు రాసి వస్తుంది మీరు ఇచ్చిన అదరపు సౌకర్యాల వల్ల సో అట్లా కూడా చాలా మంది రైతులు అంటే రైతులు తప్పిదం అని చెప్పేసి కొందరు చెప్పుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు అందరూ వరే ఎలా అది రాష్ట్ర ప్రభుత్వం అరే ఇప్పుడు ఈ వరి ఎంత గొడవ చేశాడు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మేము తెలంగాణ వరి ఆపలేదు కొంటూనే ఉన్నాము ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు లక్షల టర్ల నుంచి కొనలేదు అది వాస్తవం చివరికి వస్తే ఏముంది చివరికి వస్తే దేశవ్యాప్తంగా వరి ఎక్కడి నుంచి ఎక్కువగా ఉన్నారో రా బాబుని లిస్ట్ చేస్తే నెంబర్ వన్ స్థానాన్ని వదిలిపెడితే నెంబర్ టూ స్థానం తెలంగాణ ఉంది సెవెంటీ టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఉన్నారండి దేశవ్యాప్తంగా నెంబర్ టూ దేశవ్యాప్తంగా కొన్నది హయ్యెస్ట్ దగ్గరే కొన్నారు నువ్వు కేంద్రాన్ని తిడితేవి ఢిల్లీలో ఉండాల్సిన ఎంపీల వచ్చి గల్లీలో ఉండ్రి గల్లీలో ఉండాల్సిన మంత్రులు పోయి ఢిల్లీలో ఉండ్రి ఆయన ధర్నా ఈయన ధర్నా ఎవడి కోసం ఆ అంటే ఇది మిస్కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ లేకపోవడం కేంద్రంతో తప్పులు తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వడం సో ఈ రకంగా రకరకాలుగా రైతులను మీరు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని నష్టపెట్టి ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది సో ఈ రకంగా పెరిగిపోయాయని చెప్పేసి అందుకోసమే వాటిని ఉచితంగా కూడా అందించే ప్రయత్నం చేస్తా అన్నాడు కదా కేసీఆర్ గారు ఇవన్నీ చెప్పలేదు మేము చేస్తాడేమో ఏదైనా ఇన్సైడ్ ఫ్రీ ఏది ఫ్రీ ఇచ్చినా ఇదే చెప్తున్నా ఇచ్చిన రోజులు ఇవ్వండి కానీ పర్మనెంట్ అసెట్స్ క్రియేట్ చేయండి పర్మనెంట్ అసెట్స్ రిటర్న్స్ రావాలి రిటర్న్స్ వచ్చి మనకు ఆ ఉత్పత్తి ఎక్కువ పెరిగితే మనకు లాభం అదేమన్నా కాదు గవర్నమెంట్ బడ్జెట్ అనేది ఓ థర్టీ పర్సెంట్ నువ్వు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టినా సెవెంటీ అయితే పర్మనెంట్ అసెంట్స్ ఇట్లాంటిది కాళేశ్వరం కావచ్చు మిషన్ కాగతి కావచ్చు మిషన్ బైరద కావచ్చు నెక్స్ట్ టైంకి వచ్చే వరకు మనకు రిటర్న్స్ రావాలి అందరి నుంచి ఆ విధమైన వైజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం దగ్గర ఉన్నదా అంటే లేదని కదా చర్చ